కాకినాడ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని కాకినాడ పట్టణ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కాకినాడ పట్టణంలో 43వ డివిజన్ అచ్యుతాపురం రైల్వే గేట్ నుంచి ప్రతాప్ నగర్ వినాయకుడి గుడి వరకు 90 లక్షల రూపాయల వ్యయంతో రోడ్డు విస్తరణ పనులను, అదేవిధంగా 43వ డివిజన్ ట్రెజరీ కాలనీలో 50 లక్షల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్డు పనులకు శాసనసభ్యులు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ నగరపాలక సంస్థ మేయర్ శంకర శివప్రసన్న, డిప్యూటీ మేయర్ ఎం ఉదయ్ కుమార్, కమిషనర్ స్వప్నిల్ దినకర్ ఉన్కర్, స్మార్ట్ సిటీ కూడా చైర్మన్లు అలి రాజబాబు, చంద్రకళ దీర్థులతో కలిసి శంకుస్థాపన చేశారు. రెండు జేడీ పవన్ గారు, మీ కార్పొరేటర్ గారు ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని చాలా రోజులుగా మనం చూస్తున్నాం. కరోనా వల్ల మన అందరూ కూడా దూరం అయిపోయాం. ఎలక్షన్ టైంలో మీ ఇంటింటికి వచ్చి మేము ఓట్లు అభ్యర్థిస్తే మీరు దీవించి గెలిపించి నన్ను జగన్ గారిని అధికారులు తీసుకురావడం జరిగింది.